నిలబడతానిగా అసలు నిలబడటానికి ముందు ఎంతో కొంత కేసు ఉండాలి. అసలు అసలు కేసే లేకుండా వరక ఏదో ఎత్తపోయినట్టు ఎత్తపోయారు కదా. వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు లేకున్నారా, లేకపోతే పంపించింది గవర్నమెంట్ లేకుందా అంటున్నాను. ఏదో మనకు తెలుసు కదా, ఊర్లలో ముఠాలు ఉంటాయి కదా, అలా ముఠాలు వచ్చేసి ఏదో వాళ్ళకు ఇష్టం లేని వ్యక్తిని తీసుకెళ్ళినట్టు తప్పితే ఇది. ఇస్ దేర్ ఎనీ డ్యూ ప్రాసెస్? ఇస్ దేర్ ఫాలోడ్ సిఆర్పిసి? ఎక్కడన్నా పోనీ కేసు ఉంటే 41 నోటీస్ ఇవ్వాలని తెలియదా? అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏమైంది? 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి మహిళలకి 160 కింద స్టేట్మెంట్ నోటీస్ ఇచ్చి పిలిపించుకోవాలని స్టేట్మెంట్ అలాగే తీసుకోవాల్సింది. ఏది ఫాలో అయ్యారు మీరు? 41 ఫాలో అయ్యారా, లేకపోతే ఇది ఫాలో అయ్యారా? ఏది ఫాలో అయ్యారు మీరు? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అయ్యేది అంటున్నాను. నేను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి 74 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి మా సార్కి ప్రత్యేక ప్రయారిటీ అని కూడా నేను అడగట్లేదు. ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒక వ్యక్తికి ఇచ్చే మినిమం ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అయ్యేది అంటాను నేను అనేది. ఇప్పుడు ఏ కేసులో అయినా సరే ఉంటే మినిమం చెప్తారు కదా. ఎన్ని వేల కేసులు ఈరోజు కోర్టుల్లో, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఈరోజు రిమాండ్కి పంపిస్తే తీసుకో ఎనికి మొహాన కొట్టి పంపిస్తున్నారు. మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కావట్లేదని చెప్పేసి మొన్న శర్మిల గారు పోలీసు వాళ్ళని కొట్టింది, గుర్తుంది కదా మీకు ఇక్కడ తెలంగాణలో. అది క్లియర్ కేసు. ఆ కేసులో కూడా రిమాండ్ చేయకుండా పంపించారు. అలాంటిది ఇక్కడ ఏముంది అంటున్నాను అసలు. నేనేమన్నానంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్ నాట్ అబౌ ద లా అండ్ నోబడీ ఈజ్ నాట్ అబౌ ద లా, బట్ వీఆర్ ఆస్కింగ్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ అంటున్నాను. ముందస్తు బెయిల్ అప్లై చేయాలంటే ముందు మన మీద అఫెన్స్ ఉండాలి కదండి. ఇప్పుడు మీరు ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటారు ప్రెస్ మీట్ అయిపోగానే? ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోగానే మీరు ముందస్తు బెయిల్ అప్లై చేసుకుంటారా? ఇప్పుడు బయటకు వెళ్ళగానే చెప్పండి సార్ మీరు. ఒక నిమిషం, మరి అది కూడా అదే కదా, ఆయన మీద కూడా ఇవ్వనేగా తిరుగుతుంది. నో, ఐ డోంట్ టేక్ ఇట్ అదే. నేనేమంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళగానే ముందస్తు బెయిల్ అప్లై చేసుకోరు కదా, యాంటిసిపేట్ బెయిల్. ఎందుకు అప్లై చేస్తారంటే నా మీద ఎటువంటి కేసులు లేవో నమ్మకమే తిరుగుతుంది. మరి అక్కడ అంతే కదా. కాకపోతే మిమ్మల్ని మీ మీద ఎవరైనా కక్ష కట్టి ఉండనుకోండి పోలీసు వాళ్ళు.